విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా ఇంకొక ముఖ్య అంశం. మరి విజయపాల్ సరే దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు, మరి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక మాదిరి ప్రొటెక్షన్ తెచ్చేదాకా ఊరుకున్నారు. మళ్ళీ నిన్న పిలిచారు, నిన్న పిలిస్తే మళ్ళీ అయ్యే తిక్క వేషాలు, తిక్క శంకరయ్య సినిమాలో ఎన్టీ రామారావు గారిలా, పవిత్ర బంధం సినిమాలో నాగేశ్వరరావు గారిలా. అంటే పవిత్ర బంధం సినిమాలో ఆయనకి నెత్తి మీద దెబ్బ తగిలితే వాణిశ్రీని మర్చిపోతారు. అలాగా ఈ విజయపాల్, అభినవ, శిశుపాల్ మళ్ళీ అన్నీ మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూశాం. అలా మరి ఒక అపరిచితుల్లో విక్రమ్లా రకరకాల షేడ్స్, గజనీలు, సూర్యాల అన్నీ అన్ని అంశాలు ఆయనే మరి వేసేస్తున్నాడు. ఆయనకన్నా ఆయన స్థాయి అధికారి నువ్వెలాగనన్నా చేస్తావు? అసలు ఇతను ఏమనుకుంటున్నాడు విజయపాల్? ఈస్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్ అయిన తర్వాత ఏం స్థాయిలు ఉండవు. అతను ఒక ఆర్డినరీ సిటిజన్. ఈవెన్ అదర్వైజ్ ఒక డీజీ స్థాయి అధికారి అయినా తప్పు చేస్తే విచారణాధికారిగా ఎవరినైనా నియమించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు నాకన్నా పెద్దోడవైతేనే నేను నీకు కోఆపరేట్ చేస్తానంటాం జ్ఞానహీనుడి లక్షణం. మరి అలా అనుకుంటే మరి పివి సునీల్ కుమార్ అండ్ సీతారామాంజనేయులు వాళ్ళిద్దరూ ఒకరు 92 ఇంకొకరు 93 బ్యాచ్, మరి అంటే వీరిని 91 బ్యాచ్ ఆయనే విచారించాలా? అలా అయితే మరి ఓన్లీ డీజీపీ గారు, హరీష్ గుప్తా గారు ఇద్దరే ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని మరి ఇదే పీపీ బాటలో, అంటే విజయపాల్ బాటలో మరి వాళ్ళు కూడా మాట్లాడవచ్చా? మాట్లాడితే అప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు వీళ్ళని అనేది మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మరి ఇతను పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా డెఫినెట్గా వీడియో రికార్డింగ్ ఉండి ఉంటుంది. సుప్రీంకోర్టు కోఆపరేట్ చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. సో కోఆపరేట్ చేయలేదు కాబట్టి హీ కెన్ బి అరెస్టెడ్ ఈవెన్ నౌ ఆర్ అదర్వైజ్ అట్ ద మోస్ట్ ఇఫ్ దే ఆర్ టూ జనరస్ సుప్రీంకోర్టుకి చెప్పి ఇదిగో ఇలాగా పిచ్చి పిచ్చి ఆశాలు వేసేస్తున్నాడు, అసలు గతం మర్చిపోయినట్టుగా పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నాడు అని ఏదైతే వీడియో ఫుటేజ్లో ఉందో మరి దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తే తక్షణం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి అంటారనేదే నా ఉద్దేశం. ఇతని వెనక ఎవరున్నారనేది మరి A1గా ఉన్న అధికారి మరి గత 2 రోజులు పెట్టిన ట్వీట్లు చూస్తే మీకే అర్థమవుతుంది. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నువ్వు గమ్ముని కూర్చో, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అతనికి చెప్పినట్టుగా మరి చెప్పడం జరిగింది. ఎవరో కూడా అతనికి అగేన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చుకోక్కర్లేదు, నోరు మూసుకు కూర్చుంటే ఎవడేం చేయలేడు అనే విధంగా మరి అతను మాట్లాడతాం. దాన్ని తప్పకుండా మరి విజయపాల్ పాటించటం చూస్తూ ఉంటే నిజాలు ప్రజలందరికీ అర్థమైంది. శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి మరి కేసు త్వరితగతిన, ఎందుకంటే ఒక మంచి అధికారి వారి చేతికి ఇచ్చారని చెప్పి మరి సోషల్ మీడియాలో ఆర్ డిజిటల్ మీడియాలో మరి అందరూ మరి గతంలో అధికారి హైవేలో మొత్తం లారీ డ్రైవర్ని ఎంతోమందిని చంపేసిన ముఠాని చాకచక్యంతో పట్టుకొని వారికి శిక్ష పడేలా చేశారని చెప్పి పత్రికలన్నీ కూడా చాలా శ్లాఘించినాయి. మరి అటువంటి అధికారికి ఇవ్వటం డెఫినెట్గా ఒక మంచి పరిణామం. చూద్దాం మరి ఇలాంటి తిక్క శంకరాయల్ని ఎలాగ ట్రీట్ చేయాలో. మరి డెఫినెట్గా సిన్సియర్గా చేస్తే పోలీసులకు తెలుస్తుంది. ఈరోజు ఒక పత్రికలో చూసా, కనిపించని 4వ సింహం పోలీస్.
కనపడతా లేదని దానికి నా కేసు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఆ మహానాడు అనే అచ్చరికాలలోనే అత్యంత పాపులర్ అయిన డిజిటల్ పేపర్ అది. అందులో చాలా స్పష్టంగా మరి చెప్పారు, మరి న్యాయవాదులు కోర్టులకు వస్తానే ఉన్నారు, మరి నిజంగా తెలుసుకోవాలంటే వారి ఆచూకీ తెలుసుకోలేరా, ఏదో దయతలిచి వాళ్ళంతటాళ్ళు వస్తున్నారు తప్ప అసలు ఒక్కరిని కూడా పోలీసు పట్టుకుంటూ మానేశారు ఎందుకు, అసలు ఏమైంది ఈ పోలీసుకి అని చెప్పి ఒక అత్యద్భుత కథనం కూడా నేను చదివా ఈరోజు. మరి చాలా నిజం అనిపించింది, నవ్వు వచ్చింది, నిజం అనిపించింది. కానీ అటువంటి వ్యవస్థ మరి ఇక్కడి నుంచి మారుతుందని, పోలీస్ అంటే మరి సాయి కుమార్ సినిమాలో డైలాగ్ చెప్పారంట, కనిపించని నాలుగో సింహంరా పోలీస్ అని, ఏదో అగ్ని ఐపీఎస్ ఏదో ఆ సినిమా సాయి కుమార్ది. మరి అలాగా ఈ పోలీసులు అందరూ మరి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎల్లుండో మళ్ళీ పిలిచినప్పుడు ఇలాంటి తిత్యాశాలే వేస్తే మరి దానికి తగ్గట్టు గతం మర్చిపోతే గుర్తు చేయటానికి మరి చాలా టెక్నిక్లు ఉంటాయి, మరి అవన్నీ వాడి నిజం తెలుసుకోవాలని, అలాగే మరి ఆ పై అధికారులను కూడా మరింత ఆలస్యం చేయకుండా పిలిచి విచారించి ప్రజలకి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కొట్టినా కూడా దిక్కుముక్కు లేదు, ప్రభుత్వం మారినా కూడా మరి ఇంకా ఎప్పుడు పిలుస్తారు, పిలవడానికి మొహాటం ఎందుకో నాకు అర్థం కావట్లా, మరి ఎప్పుడు పిలుస్తారు అనే అనుమానాలు చాలా ఉన్నాయి. అవన్నిటికీ త్వరలో ఎండకాటు పడుతుందని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఒక రవంత ఆలస్యమైన కాంక్రీట్గా అన్నీ కంప్లీట్ చేస్తారు అనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. చూద్దాం మళ్ళీ ఆయన ఎప్పుడు వెళ్తాడు, మళ్ళీ ఆయన ఏం మాట్లాడతాడు, ఇతర అధికారులను ఎప్పుడు పిలుస్తారు. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.